సో మన ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవటానికి మన కెపాసిటీ ఎలా ఉంది ఊపిరితిత్తుల కెపాసిటీ అనేది తెలుసుకోవటానికి అతి సింపుల్ మంచి పరికరం అండి ఇది స్పైరో మీటర్ అంటారు స్పైరో మీటర్ ఆర్ఓ స్పైరో మీటర్ ఆర్ రెస్పైరో మీటర్ అంటారు ఇది పెద్ద కాస్ట్ కూడా ఉండదు అండి మూడు వందల నుంచి ఐదు వందల మధ్యలో ఉంటుంది కొంచెం అటు ఇటు ఉండొచ్చు ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు సో ఇట్లాంటిది ప్రతి ఇంట్లో ఒకటి ఉండాలండి ఎందుకంటే మనం యోగా ప్రాణాయామం చేస్తుంటారు కదండి యోగా ప్రాణాయామానికి ఎంతో ఉపయోగాలు ఉంటాయి ఇది యోగా ప్రాణాయామం కన్నా కూడా మీకు టెన్ టు ట్వంటీ టైమ్స్ మోర్ పవర్ఫుల్ అనమాట సో దీంట్లో మన లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది ఊపిరితిత్తులకి మీద ఇది డైలీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి యోగా ప్రాణాయామం చేసిన దానికన్నా టెన్ టైమ్స్ బెనిఫిషన్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి ఈ బ్లూ బాల్ ఉంది కదా దీంట్లో సిక్స్ హండ్రెడ్ అని రాస్తుంది ఇక్కడ సిక్స్ హండ్రెడ్ అంటే ఏంటంటే సిక్స్ సెకండ్ ఈ బంతిని కనుక నేను లేపి గాలిలో ఒక్క సెకండ్ ఉంచితే ఆరు వందల ఎంఎల్ గాలి లోపలికి వెళ్ళినట్టు ఇది తొమ్మిది వందలు అని రాస్తుంది చూడండి ఇక్కడ తొమ్మిది వందలు ఇక్కడ పన్నెండు వందలు సో ఇట్లా వన్ వన్ సెకండ్లో మనం పన్నెండు వందలు లోపలికి గాలి వెళ్తే రెడ్ బాల్ కూడా అంత స్పీడ్గా లాగితే అప్పుడు రెడ్ బాల్ లేస్తుంది అనమాట సో అంటే చాలామంది లావు ఉన్న వాళ్ళకి నా దగ్గర ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు మీరు హార్ట్ పేషెంట్స్ హార్ట్ ఆపరేషన్ జరిగే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇది ఉంటుంది చూడండి తర్వాత ఊపిరితిత్తులు పొట్టకు ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా మేజర్ ఆపరేషన్ అయిన వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది ఎందుకంటే పొట్టకు నొప్పికి వాళ్ళు ఊపిరితిత్తుల నొప్పికి వాళ్ళు బ్రీతింగ్ సరిగ్గా తీసుకోరు అనమాట తీసుకోకపోతే ఎప్పుడైతే బ్రీతింగ్ సరిగ్గా తీసుకోరో పైన వరకే గాలాడుతుంది ఊపిరితిత్తుల కింద భాగంలో గాలాడక అదంతా కొలాప్స్ అయిపోయి అక్కడ న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపరేషన్ అయిన వాళ్ళందరూ ఇది వాడుతుంటారు కానీ ఇది జనరల్ పబ్లిక్ వాడితే వాళ్ళకి యోగా కన్నా టెన్ టైమ్స్ మోర్ ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుందన్నమాట సో మనం ఎలా అయితే నీళ్లలో మునిగి రోజు ఒక పది సెకండ్లు పది సెకండ్లు ఊపిరి బిగబడుతూ ఉన్నాం అనుకోండి మన ఊపిరి కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది స్లో స్లోగా ముప్పై సెకండ్ నుంచి నలభై నలభై నుంచి యాభై యాభై నుంచి మూడు నిమిషాల దాకా కూడా ఈజీగా అంటే విత్ స్ట్రాటిక్ప్ని అని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చేసుకుంటే పెరుగుతుంది అదే అంద కనీసం రెండు నిమిషాలు కూడా చాలా ఈ ఈజీగా మనలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు అంటే నేను చాలా వీడియోస్ చూశాను నేను ట్రై చేయలేదు నేనైతే మ్యాక్సిమం వన్ మినిట్ నుంచి వండలేను నలభై సెకండ్ నుంచి వన్ మినిట్ అనమాట వన్ మినిట్లో సో ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం దీనికి ఒక ఇది ఉంటుందండి మనకి ఈ ఈ ట్యూబ్ ఉంటుంది దీన్ని ఇక్కడ దీంట్లో చూసారు కదా ఒక చిన్న ఫిల్టర్ కూడా ఉంటుంది దుమ్ము దూ ఉంటే మన నోట్లోకి వెళ్ళకుండా తర్వాత ఇది దీనికి ఇలా కనెక్ట్ చేయడం ఈ వెడల్పుగా ఉన్నది నోట్లో పెట్టుకోవాలన్నమాట నోట్లో పెట్టుకుని మనం గట్టిగా గాలి తీసుకుంటే ఒక్కొక్క బాలు లేస్తుందనమాట అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను పది సెకండ్లు ఉంచాను అనమాట పది సెకండ్లు గాల్లో ఉంచాను అంటే ఆల్మోస్ట్ నాకు లోపలికి నేను తీసుకున్న గాలి కానీ దాన్ని అలా గాలిలో తీసుకుని వదిలేయకూడదు చాలామంది స్పైరోమీటర్ చేయండి అంటే ఇట్లా ఆడుకుంటూ ఉంటారు ఇలాగ అది చేయాల్సింది మనం చేయాల్సింది ఏంటంటే ఆహా మొత్తం ఆ వైబ్రేషన్ కూడా మన బాడీలోకి తెలియాలి ఆ స్పీడ్గా గాలి లోపలికి వెళ్ళాలి మూడు బాలు లేవాలి పైన గాల్లో ఎంత ఉంటే అంత మంచిది అనమాట ఎంతసేపు ఉంటే అంత మంచిది దాన్ని మనం స్టాఫ్ వాచ్ పెట్టుకుని కానీ ఏళ్ళు లెక్క పెట్టుకుంటా కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అట్లా పది లెక్క పెట్టుకుని కనీసం పది సెకండ్లు చేయగలిగేటట్టు ఉండాలి చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు అన్ఫిట్గా ఉన్నవాళ్ళు స్టార్టింగ్లో చేయమంటే చిన్నపిల్లలు ఒకటో తరగతి రెండో తరగతి పిల్లలు కూడా చేసేటట్టు చేస్తారు ఇట్లా లేపుతూ ఉంటారు అదే వాళ్ళకి మంచిగా డైలీ అదే పని కింద ప్రాక్టీస్ చేయిస్తుంటే ఆపరేషన్ అయ్యే టైం కల్లా ఆపరేషన్ ముందే ప్రాక్టీస్ స్టార్ట్ చేయిస్తాము ఆపరేషన్ అయ్యేసరికి మూడు బాల్ లేపి పదిహేను సెకండ్లు ఉంచుతారు అనమాట పేషెంట్స్ చాలా మంది నేను వాళ్ళకి బేరియా చేసే ముందు ఖచ్చితంగా ఇది చేయిస్తాను అన్నమాట సో అట్లా వాళ్ళ లంగ్ కెపాసిటీ పెరిగితే ఆపరేషన్ అయిన వెంటనే నేను అసలు ఆక్సిజన్ ఇవ్వను వాళ్ళకి ఎందుకు లంగ్ కెపాసిటీ న్యాచురల్గానే నేను ఫుల్గా పెంచుకున్నాను కదా ఆపరేషన్ ముందు యంగ్స్టర్స్ కానీ ఓల్డ్ పేషెంట్స్ కానీ అందరికీ కూడా లంగ్ కెపాసిటీ బాగా బ్రీతింగ్ కెపాసిటీ పెంచుకున్నాం కాబట్టి ఆపరేషన్ అయిన వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉండదు వెంటనే చక్కగా రెండు గంటల్లో లేచి నడిచేస్తారు సో మనం ఎంత బాగా ప్రిపేర్ అయితే ఇప్పుడు ఆపరే మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు బాగా చదివితే మనకు మార్కులు ఎక్కువ వస్తాయి చాలామంది ఆపరేషన్ తర్వాత చేస్తారు ఆపరేషన్ తర్వాత నొప్పికి చేయలేరు అంత బాగా ఆపరేషన్ తర్వాత కూడా చెయ్యాలి ఇది కాదనట్లా కానీ ఆపరేషన్ ముందు అలవాటైతే బాగా ఆపరేషన్ తర్వాత బాగా చేస్తారనమాట కాబట్టి ఎవరు ఏ ఆపరేషన్ పొట్టకు సంబంధించింది కానీ ఛాతికి సంబంధించింది కానీ ఏ ఆపరేషన్కి వెళ్తున్నా ఇది ఖచ్చితంగా ఉంచండి మీకు ఏ ఆపరేషన్ లేదు ఇంటి పాద ఒకటి కొనుక్కోండి ఇది ఎంత ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల్లో మనకు పోయిందేం లేదు ఇంట్లో ప్రతొక్కలు చేసుకోవచ్చు ఏముంది దీన్ని తీయటం ఇది కూడా తీసేయచ్చు ఇది డిస్కనెక్ట్ చేయటం తీసేసి కడిగేసుకోవచ్చు మనం ఇది కడిగేసుకుని మళ్ళీ వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఒకళ్ళు వాడితే ఇంకొకళ్ళు వాడకూడదని లేదు సో మనకు అనవసరంగా మూడు నాలుగు అడ్డాలు కూడా అవసరం లేదు ఎవరిది వాళ్ళు వాడుకుంటా అంటే ఇంకా మంచి పద్ధతి ఇంకా మంచి పద్ధతి లేదు కొంత ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంటే ఒకదాన్నే జాగ్రత్తగా వాడుకోవచ్చు ఏం పర్వాలేదు సో అలా స్పైరోమీటర్ వాడుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ ఊపిరితిత్తులకి కెపాసిటీ పెంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువ ఎక్కువ లోపలికి వెళ్తుందో ఆక్సిజన్ ఎక్కువ వెళ్తే లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది కొంతమందికి జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి కొంతమందికి హుషారు పెరుగుతుంది ఊరు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎప్పుడు ఆక్సిజన్ ఎక్కువ బాడీలో కణాలన్నిటికీ ఎక్కువ అందుతుంటే మనకి ఇమ్యూనిటీ పెరిగితే ఊరు మనకి జలుబు దగ్గు జరాలు ఇలాంటివి రాకుండా ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా నేచురల్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్